ఉండాలా చిన్న ఉండాలా మనకి? అదేలే గ్రిప్ లో గ్రిప్ లో మంచిగా ఉండాలి, గ్రిప్పులు మంచిగా ఉండాలంటే చేపియాల్సి వస్తుంది సార్. మనం డిక్కి డిక్కి ఉంటే ఎంత డిక్కి లేకపోతే కారుకు డిక్కి కావాలా? ఇప్పుడు మనకి డిక్కి లేని కార్లు వస్తున్నాయి. మస్తుంది డిక్కి లేని కారు. అదే డిక్కి లేని ఎంత ఉంటుంది, డిక్కి ఉన్నది ఎంత పడుతుంది కారుకు? డౌన్ కింది పేమెంట్ ఎంత కట్టాలి, మీది పేమెంట్ ఎంత కట్టాలి? కాదు మనం ఇప్పుడు ఎంత వరకు కడదాం అనుకుంటారు మీరు? డిక్కి చూసి డిక్కి ఎంత వెళ్ళకుంటే గంట డిక్కే లేదు. డిక్కి లేదా? లేదు, అందుకే చెప్తున్నా మీరు డిక్కి లేనిది డిక్కి ఉన్నది ఇంత అమౌంట్ కడతారా అంటే డిక్కి ఉన్నాక ఎంత డిక్కి లేని దానికి ఎంతనో చెప్తాం మీకు అనమాట. ఎంతవరకు కడదాం అనుకుంటారు మీరు? లక్ష రూపాయలు అయితే పే చేస్తాం. మరి డిక్కి లేని ఎంత ఉంటుంది? లక్ష రూపాయలు అయితే రాదు మనకి. డిక్కి ఉన్నదా? డిక్కి లేని వస్తుందా? డిక్కి లే డిక్కి లేనిది డిక్కి లేదా? టైర్ ఎన్ని ఉంటాయి? టైర్లు 6 ఉంటాయి. ఆ టైర్ అంటే మంచిదా? మరి తర్వాత ఉండాలంత డిక్కి ఎంఆర్ఎఫ్ టైరు. హలో, హలో చెప్పండి. మీరు నడిపితే సీదా గాలిలోనే బండి. ఓకే, మంచిగా ఉంటుంది ఇంజన్, ఇట్లా మంచిగా ఉంటుంది. కాకపోతే డిక్కి ఒక్కటి ఉండదు. డిక్కి ఏం చేసుకోవాలంటే పైన టాప్ మీద కట్టుకోవాలి బ్యానర్ వేసి. పడదా కప్పనా? పడదా లేకపోతే గొంగడన్న ఏదైనా ఒకటి కప్పాలి. అట్లయితే పడలే మీకు కప్పుంటావు. వర్షం గిర్షం రాకుండా పెట్టుకోవాలి అంతే. ఓకే ఓకే. మళ్ళా ఎండకి వేడిగా అయితే బట్టలు గిట్టలు అట్లా ఎండ లేకపోతే మీకు చల్ల కావాలనుకుంటే లోపల వేసేసుకొని వండుకొని పోతాం. అయితే ఏసీ అన్న పెట్టుకుంటా లేకపోతే బకెట్ నీళ్ళని పెట్టుకుంటాం లోపల. సరే ఏమి అర్థం అర్థం. కార్ కాడికి వస్తాం. మరి ఎడికి వస్తావు? కార్ చూస్తాం, కార్ నాకు చూడద్దా? సరే రా. ఒక 2 లక్షలు తెచ్చుకో. డిక్కి లేని 2 లక్షలు ఎందుకు? డిక్కిలో లేవు కాబట్టి 2 లక్ష. డిక్కి ఉండదంటే 3 లక్షలు. డిక్కి గంటగానే ఉందా రేటు? మళ్ళా మన 6 పైల బండి కదా అట్లనే ఉంటది. 6 పైలు అంటే 6 పైలు మంచిగా మెత్తగా పోతా అన్నట్టు. ఎటో ఊగకుండా మెత్త గాలిలోనే వేయను. రోడ్డు ఉంది కదా? రోడ్డు మీద రాదు అది. నీకు 6 పైలు ఎందుకు అంటున్నా గాలిలో పోనీ? 4 పైలది రోడ్ మీద పోతే, 6 పైలది రోడ్ మీద పోతే దానికి ఇజ్జత్ ఉంటుందా బండికి? పైకి ఎట్టుంటది? 6 పైలు ఉన్నప్పుడు గాలిలో పోవాలి. మళ్ళా పైన బట్టి రేటు కానీ తెలుకకి మంచిగా ఉందా దారి? గుంతలు గుంతలు ఉందా? అదే అదే. హలో హలో, తెలుకకి ఎట్లుంది? గుంతలు గుంతలు ఉందా? మంచిగా ఉందా? ఏంటిది బండిని శిల్కాడికి తీసుకోవడానికి గుంతలు గుంతలు ఉందా? మంచిగా ఉందా? మంచిగా ఉంది రోడ్డు. మంచిగా ఉంది రోడ్డు. మంచిగా ఉందా? గుంతలు గుంటలు బండి మంచిగా.